దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు, మన ప్రక్కనే నిలబడ్డాడు అనే విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు నమ్మకంతో ప్రార్థన చేద్దాం. ఎటువంటి అవసరమైనా, అది ఎంత కష్టమైనా తీర్చగలిగిన దేవుడు నమ్మి ప్రార్థన చేద్దాం. మన మందిర క్షేమం కొరకు, కుటుంబ క్షేమం కొరకు, సంఘక్షేమం కొరకు, ఆత్మల రక్షణ కొరకు, మన రాష్ట్రాల కొరకు, దేశం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మేము చేస్తున్న ప్రార్థన ఆలకిస్తున్నందుకు స్తోత్రాలు. కళ్ళుండి చూసే దేవుడు నీవు, చెవులుండి వినే అద్భుతమైనటువంటి నాదుడవు నీవు, మనస్సుండి అర్థం చేసుకునేటటువంటి మంచి దేవుడవు. నీ సన్నిధిలో నీ బిడ్డలు చేస్తున్న ప్రార్థన ఆలకిస్తున్నందుకు స్తోత్రాలు. గతంలో ఆలకించావు, గతంలో జవాబులు ఇచ్చావు, గతంలో ఆశీర్వదించావు, గతంలో అద్భుతాలు చేశావు, గతంలో నాయన మా భారాన్ని వహించావు, మా బాధలు తొలగించావు, మా కన్నీరు తుడిచావు, మా కష్టాలు తీర్చావు, మా అవమానాన్ని కొట్టివేశావు నాయన, మమ్మలను స్వస్థపరిచావు, మమ్మను ప్రభువా ఆదరించావు, ఆదుకున్నావు. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. అలాగే ఈ సమయంలో మా భవిష్యత్తు కోసం ప్రార్థన చేస్తున్నావు. మా భవిష్యత్తు గురించి మాకు ఏమీ తెలియదు, కానీ నీకు సమస్తము తెలుసు. మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, ఉద్యోగాల్లో, సేవలో, సంఘంలో, పరిచర్యలో ఏం కాబోతుందో మాకు తెలియదు, కానీ నీకు తెలుసు. సమస్తము ఎరిగిన దేవుడు నాయన, సమస్తము చూస్తున్నా, రేపటిని కూడా చూస్తున్నా, వచ్చే సంవత్సరాన్ని చూస్తున్నా, వచ్చే 100 సంవత్సరాలను చూస్తున్న దేవుడవు నీవు. మేము కేవలము నేడు జీవిస్తున్న వారము, కానీ నీవు రేపటిలో ఉన్నవాడివి. నీకు స్తోత్రాలు. మా జీవితాలను ప్రభువ సంపూర్ణంగా నీ చేతికి అప్పగిస్తున్నావు. నీ వాక్యము సెలవిస్తూ ఉంది, నీ ప్రవర్తన అంతటిలో యెహోవా అధికారమునకు ఒప్పుకొనుము, ఆయన నీ మార్గములను సరళము చేస్తాడు అని నీ వాక్యం సెలవిస్తుంది. ఉన్న ఫలాన మమ్మును మేము నీ చేతికి అప్పగిస్తున్నావు తండ్రి. కనికరించు, మా మార్గములను సరళం చేయి, మాకున్న అడ్డులను తొలగించు, మాకున్నటువంటి అభ్యంతరములను తొలగించు, ఆపదలను తొలగించు, ఆర్థిక ఇబ్బందులను తొలగించు, అనారోగ్యాన్ని తొలగించు, అవమానాన్ని తొలగించు, అపనిందలను తొలగించు నాయనా. నీ సన్నిధిలో మా ప్రార్థనలు ఆలకించు నాయన. మా సంఘము కొరకు, సంఘంలో ఉన్న ప్రతి సభ్యుని కొరకు ప్రార్థన చేస్తున్నావు. రక్షించబడాలయ్యా, ఏ ఒక్కరు నశించిపోవడానికి వీల్లేదు. ఇచ్చిన మాకిచ్చిన సంఘాల్లో ఉన్న ప్రతి సభ్యుడు, సభ్యురాలు రక్షించబడాలి. ప్రతి కుటుంబము రక్షించబడాలి నాయనా. యవ్వన బిడ్డలు నీ అందు భయభక్తులు కలిగి జీవించాలి. తల్లిదండ్రులు ఆరోగ్యంతో వర్ధిల్లాలి. భార్యభర్తలు శాంతి సమాధానం కలిగి జీవించాలి. కనికరం చూపించండి. ప్రతి కుటుంబంలో నీ ప్రేమ నాయన వికసించాలి. నీ సమాధానం ప్రతి ఒక్కరూ అనుభవించాలి. రక్షణ ఆనందం నాయన ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలి. అట్టి అద్భుతమైన ఆత్మీయతను దయచేయండి. నీ వాక్యం ధ్యానించటంలో, నీ సన్నిధిలో ప్రార్థించటంలో గొప్ప సంతోషం ఉంది. ఆ సంతోషాన్ని మేము అనుభవించులాగున సహాయం చేయండి. అలాగే 3 చోట్ల నాయన సంఘములను, సభ్యులను, స్థలమును మీరు భద్రపరచండి. దుష్టుని యొక్క ప్రతి ఆలోచన, ప్రతి తలంపు, ప్రతి పన్నాగము, ప్రతి పత్రము, ప్రతి ఆయుధము లయపరచండి నాయన. అంతేకాకుండా మేము చేసే పరిచర్యలో, మేము చేసే ప్రయాణాల్లో, మేము చేసే పనులలో, మేము చేసే ప్రయత్నాల్లో మీ ఆశీర్వాదము, కాపుదల, భద్రతను అనుగ్రహించండి తండ్రి. ఏ ఏ ప్రాంతాల్లో కల్వరి టెంపుల్ సంఘాలు స్థాపించబడాలి
అని మీరు ఉద్దేశించారో ఆ స్థలాలను ద్వారాలు తెరవండి. ఆ ప్రాంతాల్లో నాయన అద్భుతమైన పరిచర్య జరుగులాగా సహాయం చేయండి. స్వచ్ఛమైన వాక్యము ద్వారా అనేక మంది రక్షించబడి వారి జీవితాలు కుటుంబాలు కట్టబడులాగున కృప చూపించాల్సిందిగా కోరుతున్నాను తండ్రి. నశించిపోతున్న వారికి రక్షణ సువార్తను అందించడానికి కల్వరి స్వరాన్ని మీరు ఇచ్చారు. భారతదేశంలో ప్రతి రాష్ట్రం వారు మాట్లాడుతున్న భాషలో సువార్త అందాలి, వాళ్ళు రక్షించబడాలి, నీ ప్రేమను తెలుసుకోవాలి. అటు కృప చూపించండి నాయన. అలాగే తండ్రి మా రాష్ట్రాలను మీ చేతిలో పెడుతున్నా, మా దేశాన్ని మీ చేతిలో పెడుతున్నా అయ్యా. ప్రజలు క్షేమంగా అలాగే సువార్త బహు విస్తృతంగా ప్రకటించబడాలి అంటే పరిపాలించే నాయకులని చిత్తానుసారంగా జీవించాలి. నాయన ప్రపంచాన్ని సృష్టించిన దేవుడవు నీవు, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న నాథుడవు నీవు. నాయన నీ యొక్క అడుగు జాడల్లో నీ చెప్పు చేతల్లో ప్రజల క్షేమము కొరకు రక్షణ కొరకు సహకరించే నాయన నాయకులను మీరు ఏర్పరచుకోండి. సువార్తను అభ్యంతరపరిచే నాయన మనుషుల మధ్య మతభేదాలు తీసుకొచ్చే ప్రభువా నాయకులు మా దేశానికి క్షేమం కాదు. కాబట్టి అందరినీ సమానంగా చూసే అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే నాయకులను ప్రభువా అనుగ్రహించండి. నాయకుల కొరకు పరిపాలించే పరిపాలకుల కొరకు ప్రార్థన చేయమన్నావు, ప్రార్థన చేస్తున్నాను. ఎవరి పరిపాలన అయితే రాష్ట్రాలకు దేశానికి ఆశీర్వాదమో వారిని ప్రభువా మీరు ఎన్నుకోండి, వారు ప్రభువా పరిపాలించులాగున మీరు ఏర్పరచుకోండి. నాయనా మా దేశంలో ఆశీర్వాదకరమైన మా రాష్ట్రాల్లో క్షేమకరమైన ప్రజలకు నాయన దీవెనకరమైనటువంటి నాయకులను దయచేయాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా ఈ సమయంలో నీ సన్నిధిలో కనిపిస్తున్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాన్ని దర్శించండి. అలాగే దీన సేవకుణ్ణి కుటుంబాన్ని కనికరించండి. మిమ్మును సేవించడానికి మిమ్మల్ని ప్రకటించడానికి ఏర్పరచబడిన మమ్మును నిత్యము నీ చిత్తములో నీ ఉద్దేశములో ముద్రించండి. నీ చిత్తానికి వ్యతిరేకంగా మా జీవితంలో ఏది జరగడానికి వీల్లేదు, అది మాకు క్షేమం కాదు, నీకు సంతోషము కాదు. కాబట్టి నిన్ను సంతోషపరిచే జీవితం నిత్యము మాకు దయచేయండి. నాయన సిఎస్ టీమ్ ఎంతో ప్రయాసపడుతుంది, ఆర్మీ ఎంతో కష్టపడుతున్నారు, సిసి గ్రూప్ ఎంతో బాధ్యత తీసుకుంటున్నారు. నాయన ప్రతి ఒక్కరిని వారి వారు తీసుకుంటున్నటువంటి బాధ్యతలు చక్కగా నిర్వర్తించులాగున సహాయం చేయండి. వారి కుటుంబాల్లో నెమ్మదిని సమాధానమును శాంతిని దయచేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువు మన ప్రార్థన ఆలకించాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా దేవుని మహిమపరుస్తూ చప్పట్లు కొడతారా? రైట్ ఫ్రెండ్స్, మీ మీ స్థలాల్లో కూర్చోండి. ఆ ప్రార్థనను గుర్చినటువంటి విలువైన కొన్ని సందేశాలు రాబోయే రోజుల్లో మీకు అందిస్తానని చెప్పాను. ఎలీషా గురించి మనం ఎన్నో విలువైన సత్యాలు మనం నేర్చుకున్నాం. ఇక్కడ నుంచి బైబిల్లో చాలా ప్రార్థనలు ఉన్నాయి, చాలామంది ప్రార్థనలు చేశారు. ఆ ప్రార్థనలు చేసిన వాళ్ళు ఎవరు, ఎందుకని ప్రార్థన చేశారు, ఆ ప్రార్థనకు జవాబు ఎలా పొందుకున్నారు, ఎప్పుడు పొందుకున్నారు, ఎవరు జవాబిచ్చారు, ఇవన్నీ కూడా రాబోయే వారం నుంచి నేను ప్రాముఖ్యంగా ప్రార్థనను గుర్చినటువంటి సిరీస్ ప్రారంభిస్తున్నాను. కాబట్టి తప్పక ఈ అంశాలు మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటాయి కనుక మిమ్మల్ని అందరినీ క్రమంగా రావాల్సిందిగా కోరుతున్నాను. మొదటిగా మొదటి సమయాలు గ్రంథము మొదటి అధ్యాయము, మొదటి సమయాలు గ్రంథము మొదటి అధ్యాయము. పోయిన వారం నేను మీతో పంచుకున్నట్టుగా ఎవరు ప్రార్థన చేయాలి, ఎవరికి ప్రార్థన చేయాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎక్కడ ప్రార్థన చేయాలి, ఈ విషయాలు ఈరోజు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఈ సందేశాన్ని వినాలని చెప్పి ఆశతో వచ్చామన్న వారు ఉన్నట్లయితే చేజూపిస్తారా? ఎస్. ఒకవేళ ఈ సందేశం కాకపోతే వేరే సందేశం ఇచ్చినట్లయితే అది కూడా వినడానికి వచ్చామన్న వారు చేజూపిస్తారా? రైట్. మీ ఆశను బట్టి ఒక చక్కని విలువైన సందేశాన్ని ప్రభు మనకి అనుగ్రహించబోతున్నాడు.
మొదటి సమయలు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. ఎఫ్రాయిము మన్యమందు రామాతయి మోఫీము పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిముయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడైన కుమారుడు. అతనికి రెండు కుంపట్లు. అతనికి ఇద్దరు భార్యలు ఉండిరి. వీరిలో ఒక దాని పేరు అన్న, రెండవ దాని పేరు పెనిన్న. పెనిన్నకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతి యొక్క యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క ఇద్దరు కుమారులకు హోఫ్ని ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. ఎల్కానా తాను బలి అర్పణ చేసిన నాడు తన భార్యకు పెనిన్నకును దాని కుమారులకును కుమార్తెలకును పాలిచుచూ వచ్చెను. కానీ హన్నా తనకు ప్రియమైన ప్రియముగా ఉన్నందున ఆమెకు రెండు పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైర్యకు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా ఆమెకేటేటా ఆ రీతిగా చేయుచు ఉండగా హన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను. గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనివేటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుటేలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. ఫ్రెండ్స్, ఓ సమస్య. ఎవరు ప్రార్థన చేయాలి? సమస్య గలవారు ప్రార్థన చేయాలి. ఈరోజు మనం మొదటిగా గమనించబోతుంది, నేర్చుకోబోతుంది, ప్రార్థన ఎవరు చేయాలి? నీకున్న సమస్యను గూర్చి ప్రార్థన ఎవరు చేయాలి? చాలా సందర్భాల్లో మనం సమస్యల గుండా, కష్టాల గుండా, అనేక ఇరుకు ఇబ్బందుల గుండా, వ్యాధి బాధల గుండా, ఆర్థిక సమస్యల గుండా వెళుతున్నప్పుడు మనం పాస్టర్స్ దగ్గరకు వెళ్ళి, సేవకుల దగ్గరకు వెళ్ళి, బోధకుల దగ్గరకు వెళ్ళి ప్రార్థనా సహాయం కోరుతూ ఉంటాం. అలా ప్రార్థనా సహాయం కోరటం మంచిదే. కానీ వాస్తవంగా ఎవరు ప్రార్థన చేయాలి? ఉదాహరణకి అనారోగ్యంతో బాధపడుతున్నారు, హాస్పిటల్కి మీరు వెళ్ళారు, డాక్టర్ గారు మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని చూసి మందులు ఇచ్చాడు. ఇంతకీ మందులు ఎవరు వాడాలి? రోగం గలవాడు మందులు వాడాలా, లేకపోతే మీ తరఫున ఎవరైనా మందులు వాడితే సరిపోతుందా? మీ ఆవిడికి మీరంటే ప్రాణం, మీకేం మందులంటే భయం. కొన్ని మందులు చేదుగా ఉంటాయి, కొన్ని చాలా దారుణంగా ఉంటాయి, కొన్ని కొంచెం స్వీట్గా ఉంటాయి. కాబట్టి మందులు వాడడం మీకు ఇష్టం కాదు. అయ్యో నా భర్త చేదు మందులు తినలేకపోతున్నాడని చెప్పేసి మిమ్మల్ని బహుగా ప్రేమించి మీ భార్య ఆ మందులు వేసుకుంటూ కుదురుతుందంటారా? ఏమంటారు? నా దగ్గర ఒక సహోదరుడు వచ్చాడు, వచ్చి అన్న నా భార్యకు అస్సలు ట్యాబ్లెట్లు వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదన్నా అని చెప్పి అన్నాడు. మరి ఎట్లా మరి అనారోగ్యం గుండా వెళ్తుంది కదా నీ భార్య, మరి మందులు వేసుకోవాలి కదా, మరి ఏం చేస్తున్నావంటే ఏదో విధంగా మందులు అయితే వేయాలి కదన్నా. సరే మరి ఏం చేస్తున్నావు? అరటిపళ్ళు తెస్తున్నానన్నా అన్నాడు. అరటిపళ్ళు తేవడానికి మందులు వేయడానికి ఏమిటి సంబంధం? అదేనన్నా, అరటిపళ్ళు తీసుకొస్తున్నా, తీసుకొచ్చి ఏం చేస్తావు? అరటిపండు తీసి ఆ అరటిపండులో ట్యాబ్లెట్ దాచి దాన్ని ముక్కలు చేసి ఒక్కొక్కటి ఇస్తే మింగిద్దంట. మహాతల్లి, మింగడానికి మెతుకులు లేవు కానీ మీసాలు కట. ఆహా, పాపం తినడానికి కూడా కష్టంగా ఉండేది ఆ సహోదరుడికి. భార్యకు మందులు వేసుకోవడం కష్టం, రోగంతో బాధపడుతుంది కానీ మందులు వేసుకోవడం కష్టమైతే పాపం మళ్ళీ వెళ్ళి వీడు
అరటిపళ్ళు తీసుకొచ్చి అరటిపళ్ళు ముక్కలు ముక్కలుగా చేసి ఆమెకి కనిపించకుండా దాంట్లో ట్యాబ్లెట్ దాచి మింగునాన్న అంటే మింగుద్దట. దయచేసి గమనించండి, ఎవరు ట్యాబ్లెట్ వేసుకోవాలి? ఎవరు అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళే ట్యాబ్లెట్లు వాడాలి, లేక మందులు వాడాలి. ఆ మందులు ఎంత చేదైనా, కొన్నిసార్లు సిరప్లు ఇస్తారు, ఆ సిరప్ ఎంత చేదైనా రోగం గుండా వెళుతున్న వాళ్ళే ఆ సిరప్ తాగాల్సి ఉంటుంది. ఒప్పుకుంటారో ఒప్పుకోరా? ఎందుకని ఆ రోగం యొక్క తీవ్రత ఏమిటో, ఆ రోగం వల్ల బాధ ఏమిటో భరిస్తుంది వాస్తవంగా నువ్వు. ఆ రోగం నుంచి త్వరగా బాధపడాలి అని ఆశిస్తుంది ప్రపంచంలో ఎవరు? మొదటిగా నువ్వు. ఆ బాధ భరిస్తుంది నువ్వు కాబట్టి ఆ బాధలో నుంచి బయటపడాలి అని చెప్పి అందరికంటే ఎక్కువగా ఆశించేది కూడా నువ్వే కాబట్టి ఆ మందును ఖచ్చితంగా ఇష్టం లేకపోయినా కష్టమైనా నువ్వు వేసుకోవాలి. ఎందుకంటే ఆ బాధలోంచి బయటకు రావాలి. అది వాస్తవం అయితే ఈరోజు నీకున్న సమస్య, నీకున్న కష్టం అది నీకు కన్నీరు పెట్టిస్తుంది, నిద్ర పట్టకుండా చేస్తుంది, తిండి తిన్నప్పటికీ తినకుండా చేస్తుంది, తిన్నప్పటికీ సహించకుండా చేస్తుంది, మానసికంగా నిన్ను నలిపేస్తుంది, క్షోభను పుట్టిస్తుంది. అటువంటి సమస్య గుండా నువ్వు వెళుతున్నప్పుడు భరిస్తున్న నీకే తెలుసు దాని బాధ ఏమిటో. ఇప్పుడు ఆ బాధలో నుండి బయటకు రావాలంటే ఎవరికి ప్రార్థన చేయాలి? ఆ బాధ నుండి విడిపించగలిగిన దేవునికి ప్రార్థన చేయాలి. దయచేసి వినండి, ఈ రోజుల్లో మతంతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా, ధనంతో సంబంధం లేకుండా, అందంతో సంబంధం లేకుండా, చదువుతో సంబంధం లేకుండా ప్రతి మనిషి కష్టాల గుండా వెళ్తున్నాడు. ఒక విషయం చెప్పంటారా, కష్టాలకు కులంతోనూ అందంతోనూ ప్రాంతంతోనూ జాతితోనూ సంబంధం లేదు. ఆ కష్టము ఆ సమస్య ఎవరికి దాపరించాల్సి ఉందో అది వారికి దాపరిస్తుంది, ఎవరిని ఆవరించవలసి ఉందో అది ఆవరిస్తుంది. అలాంటప్పుడు ఈ కష్టం నుండి ఈ సమస్య నుండి మనిషిని ఎవరు విడిపిస్తారు, ఎవరు తప్పిస్తారు? మీ చొక్కా దగ్గర చిరిగిపోయింది అనుకోండి, మీరు ఎక్కడ తీసుకెళ్తారు? ఆ చొక్కా కుట్టిన వాడి దగ్గర తీసుకెళ్తాడు. మీ చెప్పులు తెగిపోయినాయి అనుకోండి, ఎక్కడ తీసుకెళ్తారు? చెప్పులు కుట్టేవాని దగ్గర తీసుకెళ్తారు. మీ మనస్సు పాడైపోయింది, మీ జీవితం అతలాకుతలం అయిపోయింది, మరి ఆ జీవితాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి? నీకు జీవితాన్ని ఇచ్చిన దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆ దేవుడు ఎవరు అది ప్రశ్న. ఆ దేవుడు ఎవరో తెలియక ఈరోజు మనిషి ఎక్కడికెక్కడికో వెళ్తున్నాడు, ఏవేవో చేస్తున్నాడు. ఈ లోకంలో రెండు విశ్వాసాలున్నాయి, రెండు తెగల ప్రజలున్నారు. ఒక తెగ ప్రజేమో మనిషిని సృష్టించిన దేవుణ్ణి ఆరాధించే తెగ, మరొక తెగేమో మనుషులు సృష్టించిన దేవుణ్ణి ఆరాధించే తెగ. ఈరోజు ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలి, మనుషులు సృష్టించిన దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు వారు కలిగి ఉన్న సమస్యలకు పరిష్కారాన్ని పొందుకోలేరు. కారణం ఏమిటంటే మనిషి సమస్యల వలయంతో ఉన్నాడు. సమస్యల వలయంతో ఉన్న మనిషి తాను దేవుణ్ణి సృష్టించినట్లయితే ఏం జరుగుతుంది చెప్పండి? తానే సమస్యల్లో ఉన్నాడు. సమస్యల్లో ఉన్నవాడు కాస్త ఉపశమనం కోసం ఏదో ఒక విశ్వాసాన్ని ఏర్పరచుకొని, ఎవరో ఒక దేవుణ్ణి తనంతట తాను ఏర్పరచుకొని ఆ దేవుణ్ణి మొక్కినంత మాత్రాన సమస్యలు తీరుతాయంటారా చెప్పండి? అనారోగ్యం గుండా నువ్వు వెళ్తున్నావు, ఏదో ఒక మందు నువ్వు తయారు చేసేసుకుని వేసేసుకుంటే మందు రోగం పోతుందంటారా? పోదుగా. అలాగే మనిషిని సృష్టించిన దేవుడు ఉన్నాడు, మనుషులు సృష్టించిన దేవుడు ఉన్నాడు. నా పితరులు నా పూర్వీకులు మనుషులు సృష్టించిన దేవుణ్ణి పూజిస్తూ వచ్చారు, లేక దేవుళ్లను పూజిస్తూ వచ్చారు. అసలు దేవుడు ఎవరు, దేవుడికి ఉండేటటువంటి లక్షణాలు ఏమిటి అనే సత్యాన్ని గ్రహించే మహాభాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఈ సృష్టిని సృష్టించిన దేవుడు ఎవరు
అనే సత్యము ఈ పరిశుద్ధ గ్రంథము తేటతెల్లపరుస్తూ వచ్చింది. ఈ పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ వచ్చింది దేవుడుకుండే లక్షణాలు ఏమిటి. ఆయన పరిశుద్ధుడు, దేవునికుండే లక్షణం ఏమిటి? ఆయన ప్రేమపూర్ణుడు, దేవునికుండే లక్షణాలు ఏమిటి? ఆయన సర్వంతర్యామి, అన్ని చోట్ల ఉన్నవాడు. దేవునికున్న లక్షణాలు ఏమిటి? ఆయన సర్వశక్తి గలవాడు. దేవునికున్న లక్షణాలు ఏమిటి? ఆయన క్షమాగుణము కలిగిన వాడు. దేవునికున్న లక్షణాలు ఏమిటి? ఆయన సజీవుడు, నిత్యము జీవిస్తూ ఉన్నవాడు. పరిశుద్ధుడు, ప్రేమామయుడు, నిత్యము జీవిస్తున్నవాడు, అన్ని చోట్ల ఉన్నవాడు, అందరినీ ప్రేమించేవాడు, అందరినీ క్షమించేవాడు, మరణాన్ని గెలిచినవాడు, మరణము లేనివాడు. ఈ అద్భుతమైన లక్షణాలు నాకు ప్రభు అయిన యేసుక్రీస్తులో స్పష్టంగా నేను కనుగొనగలిగాను. ఆయనే మనిషిని సృష్టించిన దేవుడు అని నేను విశ్వసించగలిగాను. నన్ను సృష్టించిన వాడు ఎవరో నేను కనుగొన్నాను కాబట్టి నాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను నన్ను సృష్టించిన దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతున్నాను. నీ చెప్పులు తెగిపోయినాయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు, డాక్టర్ గారు, నా చెప్పులు తెగిపోయినాయి, కాస్త మీరు కొంచెం కుట్టి పెడతారా అని అంటే చెప్తాడు ఆయన, అయ్యా మీరు పొరపాటు నా దగ్గరికి వచ్చారు, మరి నా దగ్గర రాకూడదు, మరి ఎక్కడికి వెళ్ళాలి? మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకని? చెప్పులు తెగిపోతే నా దగ్గర రావడం ఏమిటి? మీరు బాగు చేస్తారుగా. నేను బాగు చేస్తానంటే శరీరానికి ఏదైనా రోగం వస్తే మందులు ఇస్తాను, బాగవుతుందో లేదో నేను గ్యారంటీ ఇవ్వలేను. కానీ శరీరాన్ని బాగు చేసేది కేవలం దేవుడు మాత్రమే. ఏ డాక్టర్ అయినా తన ప్రయత్నం అంతా తాను చేసి బయటకు వచ్చేయమంటాడు తెలుసా? నా ప్రయత్నం నేను చేశానండి అంతా దేవుని దయ అంటాడు. సో అంతా దేవుని దయ అంటున్నాడు. ఎవరు ఆ దేవుడు? నిన్ను సృష్టించినవాడు. ఎవరా నిన్ను సృష్టించినవాడు? బైబుల్ చదివిస్తుంది, ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనే దైవము మనుషులు సృష్టించినవాడు కాదు, మరి మనుషులను సృష్టించినవాడు. ఆదికాండ మొదటి అధ్యాయము 26-27 వచనాలు జాగ్రత్తగా మీరు చూసినట్లయితే, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనిషిని సృష్టించాడు. మనం సేవిస్తున్న దేవుడు మనిషిని సృష్టించిన దేవుడు, మనుషులు సృష్టించిన దేవుడు కాదు. ఎవరికి మనం ప్రార్థన చేయాలి? మనలను సృష్టించిన దేవునికి ప్రార్థన చేయాలి. కారణం ఏమిటి? ఇందాక చెప్పాగా, మీ చొక్కా చిరిగిపోయినట్లయితే ఎక్కడ తీసుకెళ్తారు దాన్ని? ఆ చొక్కా కుట్టిన వాని దగ్గర తీసుకెళ్తారు. మీ చెప్పులు తెగిపోయినందుకు ఎక్కడ తీసుకెళ్తారు? చెప్పులు కుట్టే వాని దగ్గర తీసుకెళ్తారు. మీ జీవితం పాడైందనుకోండి ఎక్కడ తీసుకెళ్తారు? మీ జీవితాన్ని ఇచ్చిన దేవుని దగ్గరకు తీసుకెళ్ళాలి. ఆ దేవుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. సో ఎవరికి మనం ప్రార్థన చేయాలి? ప్రభు అయిన యేసుక్రీస్తుకు ప్రార్థన చేయాలి. ఎవరు ప్రార్థన చేయాలి? పాస్టర్ గారు ప్రార్థన చేయాలి. ఎవరు ప్రార్థన చేయాలి? సేవకులు ప్రార్థన చేయాలి. ఓ సహోదరి, సహోదరుడా, జాగ్రత్తగా విను. నీవు కలిగి ఉన్న సమస్యను బట్టి బాధను కానీ వేదను కానీ ఎదుర్కొంటుంది నువ్వు. నీ బాధ నాకు అర్థం కాదు, నీ వేదన నాకు అర్థం కాదు. రకరకాల సమస్యలున్నాయి, రకరకాల బాధలున్నాయి, రకరకాల వ్యాధులున్నాయి, రకరకాల శోధనలున్నాయి, రకరకాల కష్టాలున్నాయి. నువ్వు ఏ కష్టం గుండా, ఏ శోధన గుండా, ఏ సమస్య గుండా వెళుతున్నావో, దానివల్ల నువ్వు ఎంతగా ఇబ్బంది పడుతున్నావో, ఎంత నరకయాతన పడుతున్నావో, అది నీకంటే ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే భరిస్తుంది నువ్వు కాబట్టి. కాబట్టి ఎవరు వెళ్ళి దేవునికి తమకున్న కష్టం చెప్పాలి? నువ్వే చెప్పాలి. ఎందుకంటే భరిస్తుంది నువ్వు కాబట్టి. చాలా సందర్భాల్లో మనం ఎవరైనా సేవకులు కనిపించినా, తెలిసిన వా సేవకులు ఎవరైనా ఉన్నా, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి అన్నీ సింపుల్గా నేస్తాం. కొంతమంది కొంత ధీమాగా ఉంటారు. కారణం ఏమిటంటే, ఆ పాస్టర్ గారికి కానుగు పంపిస్తున్నా, ఈ ప్రేయర్ టవర్కి కానుగు పంపిస్తున్నా, ఆ ప్రేయర్ టవర్కి కానుగు పంపిస్తున్నా, లేక వాళ్ళకి వీళ్ళకి కానుకలు పంపిస్తున్నాను కాబట్టి
వాళ్ళు వాగ్దానం చేసినట్టుగా ప్రతిరోజు నా కోసం ప్రార్థన చేస్తారు కాబట్టి చాలామంది నా కోసం ప్రార్థన చేస్తున్నారు కాబట్టి నాకేమీ కాదు అనుకుంటే నీ అంత అమాయకుడు మరొకడు లేదు. నీ గురించి నువ్వే ప్రార్థన చేయాలి. ఆపత్కాలమున నాకు మొరపెట్టుము, నేను మీ పాస్టర్ గారికి ఉత్తరం ఇస్తాను అని బైబిల్ ఉందా? ఉంటే చెప్పండి నాకు. 50వ కీర్తన 15వ వచనము అది అద్భుతమైనటువంటి వచనము. మరొకసారి మీకోసం అది చదువుతున్నాను. 50వ కీర్తన 15వ వచనము ఎవరు ప్రార్థన చేయాలి, ఎవరికి ప్రార్థన చేయాలో తెలుసుకున్నాం. ఎవరు ప్రార్థన చేయాలి ఆపత్కాలమున? ఆపత్కాలం అందరు చదివితే బాగుంటుంది. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను మీ పాస్టర్ గారి ద్వారా మీ సేవకుని ద్వారా నిన్ను విడిపించదను అని బైబిల్లో ఉందంటారా? లేదండి. ఒకసారి క్రీస్తు నీకు పరిచయం అయిన తరువాత మధ్యలో నీకు మీడియేటర్ అవసరం లేదండి. ఒకసారి నువ్వు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన తరువాత నువ్వు డైరెక్ట్గా దేవుడితో మాట్లాడుకోవచ్చు. ఎస్, పాస్టర్స్ యొక్క సేవకుల యొక్క ప్రార్థనా సహాయం తీసుకోవడం తప్పు కాదు సుమా, తీసుకోవచ్చు. నీ విశ్వాసం సరిపోనప్పుడు, నీ ప్రార్థనా శక్తి సరిపోనప్పుడు మరొకరు నీతో కలిసి నీ భారాన్ని వహించి ప్రార్థనలో ఏకీభవించటానికి బైబుల్ ఏమో తెలుసా, ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా నామములో ఏకీభవించి వేటినైతే బంధిస్తారో నేను వాటిని బంధిస్తాను, వేటినైతే విడుదల చేస్తారో నేను విడుదల చేస్తాను. ఎస్, నేను అర్థం చేసుకొని నీతో పాటు కలిసి ప్రార్థన చేసే ఏకీభవించే ఇద్దరు లేక ముగ్గురు కావాలి. అలా నిన్ను ఆత్మీయంగా ప్రేమించే నీ యొక్క ఆత్మ పట్ల బాధ్యత కలిగి, సంఘం పట్ల బాధ్యత కలిగి, సంఘక్షేమం కొరకు అనగా సంఘ సభ్యుల క్షేమం కోసం ప్రార్థన చేసేటటువంటి కాపర్లు ఉండటం ఆశీర్వాదం. వారి ప్రార్థన గొడుగు కింద క్షేమంగా ఉండడం ఆశీర్వాదం, నేను కాదంటలేదు. అదే సమయంలో నీకున్న బాధ నీకొక్కడికే తెలుసు, ఆ బాధ యొక్క తీవ్రత కూడా నీకు ఒక్కనికే తెలుసు, అది ఎంత త్వరగా తొలగించబడాలా అనే ఆశ నీకు తెలుసు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే నీ గురించి నువ్వు ప్రార్థన చేయగలిగినంతగా నీ కొరకు మరొకరు ప్రార్థన చేయడం సాధ్యము కాదు. నీకు ముళ్ళు దిగింది అనుకోండి, ఆ ముళ్ళు దిగినప్పుడు ఎవరికి నొప్పి చెప్పండి? ఆ ముళ్ళు గుచ్చుకున్న వ్యక్తికే కదా. ఆ ముళ్ళు తొలగించబడాలి అనేటటువంటి తీవ్రమైన ఆశ కోరిక ఎవరికి ఉంటుంది చెప్పండి? ఆ ముళ్ళు గుచ్చుకున్న వ్యక్తికే కదా. తీవ్రమైన ప్రయత్నం చేస్తాడు, సహాయం తీసుకుంటాడు, కాస్త ఆ ముళ్ళు తీసి పెడతావా అని చెప్పి వేరే వాళ్ళు సహాయం తీసుకుంటాడు, నేను కాదంటల్లా. కానీ ఎవరికి ఆశ ఉంది ఆ ముళ్ళు తీయాలి అని ప్రయత్నం చేసే వ్యక్తి కంటే ఆ ముళ్ళు తీయబడాలి అని ఆశపడే వ్యక్తి యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే ఆ ముళ్ళు భరిస్తుంది నువ్వు కాబట్టి. నువ్వు ప్రార్థన చేయాలి. ఒకసారి ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, బ్రదర్ నేను 40 డేస్ కట్టిక ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను బ్రదర్ అన్నాడు. వెంటనే నా స్వార్థం ఏమనిపించిందో తెలుసా, అయితే నా కోసం కూడా ప్రార్థన చేయండి. ఎందుకని, మీరు 40 డేస్ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఆ ప్రార్థన నా పేరు కూడా యాడ్ చేయండి, నేను ఎలా చేయట్లేదుగా, మీరు నా కోసం ప్రార్థన చేయండి. మనం చేయటంలో ఉపవాసం, మనం చేయటంలో ప్రార్థన, సేవకులకు అప్పగించేస్తున్నాం ప్రార్థనా పరిచర్య సరైంది కాదు. నీ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, నీ సమస్యల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, నీ కష్టాల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకని, ఆ సమస్య యొక్క తీవ్రత నీకే బాగా తెలుసు. నీ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నంత ఆసక్తితో ఈ లోకంలో ఏ ఒక్కడు ప్రార్థన చేయడం సాధ్యము కాదు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టు, నీవు నేను
అంతే దేవుడు కోరుకుంటుంది. నీవు నేను అంతే, మధ్యలో మూడో వ్యక్తి అవసరం లేదు. ఎవరికి ప్రార్థన చేయాలి? నిన్ను సృష్టించిన దేవునికి ప్రార్థన చేయాలి. ఎవరు ప్రార్థన చేయాలి? ఎవరైతే సమస్య గుండా వెళుతున్నారో వాళ్ళు ప్రార్థన చేయాలి. ఇతరుల సహాయం తీసుకోవడం తప్ప తప్పు కాదు. నీ కష్టాన్ని అర్థం చేసుకొని, నీ బాధను అర్థం చేసుకొని, నీతో ఏకీభవించి ప్రార్థన చేసే వాళ్ళతో కలిసి ప్రార్థన చేయడం తప్పు కాదు. కానీ అదే సమయంలో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కదా అని చెప్పి నువ్వు ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యంగా ఉండడం మాత్రం తప్పు. మూడు, ఎక్కడ ప్రార్థన చేయాలి? రండి, సమయాలు ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఆరో వచనం చదువుతున్నాను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. ఓ సమస్య ఏమిటంటే తీరని సమస్య, తీర్చుకోలేని సమస్య, ఎవ్వరూ తీర్చలేని సమస్య, అసాధ్యంగా కనిపిస్తున్న సమస్య. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నాకు ఒక సమస్య ఉంది కానీ అది చాలా అసాధ్యంగా అనిపిస్తుంది. ఆ సమస్య తీర్చుకోవడం నా వల్ల కావటం లేదు. ఆ సమస్యను తీర్చగలిగిన నాదుడు నాకు కనిపించటం లేదు. ఎందుకంటే అది ఒక అసాధ్యంగా కనిపిస్తుంది. ఆ సమస్య తొలగిపోవాలి అని చెప్పి చాలా కాలంగా నా ప్రయత్నాలు నేను చేస్తూ వచ్చాను. కానీ నాకు అర్థమైంది ఇక నా వల్ల కాదు. అటువంటి సమస్య గుండా ఒకవేళ నువ్వు వెళ్తున్నట్లయితే, ఈరోజు ఒక వ్యక్తి గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. ఆమె పేరు హన్నా. హన్నా ఒక తీవ్రమైన సమస్య గుండా వెళుతుంది. ఏడో తెలుసా? తనకు పిల్లలు లేరు. ఆ సమస్యను తను తీర్చుకోలేకపోతుంది. తన భర్తతో చెప్పుకుని ఏడ్చింది, భర్త తీర్చలేకపోతున్నాడు. ఏం చేయాలి? ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? బిడ్డలు లేక కావచ్చు, ఉద్యోగం లేక కావచ్చు, ఇంట్లో సుఖము సంతోషము శాంతి సమాధానం లేక కావచ్చు, చేతిలో చిల్లి గవ్వ లేకపోవడం కావచ్చు, ఎప్పటి నుంచో మీ శరీరంలో ఉన్నటువంటి రోగం కావచ్చు, ఎన్ని మందులు వాడుతున్నా అది విడిచిపెట్టకుండా వేధిస్తూ ఉండొచ్చు, అది మీకు అసాధ్యంగా కనిపించవచ్చు, అన్ని ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయి ఉండొచ్చు, అది మీకు అసాధ్యంగా కనిపించవచ్చు. ఒకవేళ మీ జీవితంలో మీరు కలిగి ఉన్న సమస్య అది అసాధ్యంగా అనిపిస్తున్నప్పుడు, దట్స్ ద రైట్ టైం టు ప్రే. అదే అసలైన సమయం ప్రార్థన చేయడానికి, అదే సరైన సమయం ప్రభువును వేడుకోవడానికి. ఎందుకని? అన్ని ప్రయత్నాలు చేశావు, ఎక్కడికెక్కడికో వెళ్ళావు, ఏవేవో చేశావు, మనుషుల్ని ఆశ్రయించావు, మనుషులు ఇచ్చినటువంటి సలహాలను పాటించావు, మనుషులను నమ్మావు. కానీ ఈరోజు మనుషులను నమ్మినా, నీ ప్రయత్నాలను చేసినా, ఎక్కడెక్కడికో వెళ్ళినా, ఎవరెవరి ముందో చేచాచినా, నీ సమస్యకు పరిష్కారం రాలా, ఎన్ని మందులు వాడినా నీ ఆరోగ్యం కుదుట పడలా, ఎన్ని విధాల ప్రయత్నం చేసినా కుటుంబంలో శాంతి సమాధానం సమకూడలా, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకని? అదొక్కటే నీకున్నటువంటి ఆప్షన్, అదొక్కటే నీకున్నటువంటి మార్గం. ఒక యవనస్తుడు సాధారణంగా ఈ ఉపమానం నేను చాలా సంవత్సరాలుగా చెప్పాను, చెప్తూ వస్తున్నాను. కానీ మొదట్లో ఈ ఉపమానం చెప్తున్నప్పుడు ఈ మాట అనేవాడిని, ఇప్పుడు ఆ మాట అనడానికి ధైర్యం సరిపోక ఆగాను. ఒక యవనస్తుడు నాలాంటి యవనస్తుడు అనేవాడిని ఎప్పుడు ఒక 15 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు అంటే ఒప్పుకుంటారా? మనం చెప్పాను జ్ఞాపకం ఉందా? ఒక కుర్రోడు నన్ను చూసి తాతయ్యా అంటున్నాడు. మా మనవడు, వాడికి నేను తాతయ్యనట. సో ఈ ఉదాహరణ నేను 15 ఇయర్స్ బ్యాక్ వాడుతున్నప్పుడు లేక 20 ఇయర్స్ బ్యాక్ వాడుతున్నప్పుడు అనేవాడిని, నాలాంటి యవనస్తుడు అనేవాడిని, ఇప్పుడు ఆ మాట అనడానికి వీలు లేదు.
వాక్య పరిచర్య చేస్తూ అంటున్నాడు, నేను ఒకవైపు వాక్యాన్ని మీకు అందిస్తున్నాను కానీ నాకున్న పరిస్థితులు మీకు అర్థం కావటం లేదు, నాకున్న శ్రమలు మీకు తెలియవు, నా ఎదుట సమస్యలున్నాయి, నా వెనక సమస్యలున్నాయి, నా కుడివైపు సమస్యలు, ఎడంవైపు ఆపదలు ఉన్నాయి, చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అల్లాడిపోతున్నాను, తల్లడిల్లిపోతున్నాను అని చెప్పి తన గోడు చెప్పుకుంటున్నాడు. వాక్య పరిచర్య చేస్తూనే తన బాధ వెళ్ళగక్కుంటున్నాడు. అటువంటి సమయంలో వెనక కూర్చొని ఒక పెద్ద ఆయన గట్టిగా, దేవునికి స్తోత్రం అని చెప్పి అన్నాడు. ఈయనకి కోపం వచ్చింది కుర్రోడికి, ఏమి తాతయ్య, ఎదురుగుండా కష్టాలు, వెనక కష్టాలు, కుడి ఎడమల కష్టాలు, బాధలు, ఆపదలు, ఆర్థిక ఇబ్బందులు అని చెప్పి నేను బాధపడుతూ ఉంటే నువ్వేమిటి దేవునికి స్తోత్రం అంటావు అని అంటే ఆ తాతయ్య అంటున్నాడు, బాబు నీ ముందు కష్టాలు ఉన్నాయి, నీ వెనక కష్టాలు ఉన్నాయి, నీ కుడివైపున కష్టాలు ఉన్నాయి, నీ ఎడమవైపున కష్టాలు ఉన్నాయి, కానీ పైన ఎప్పుడు కూడా ఓపెన్గానే ఉంది, పైకి చూడు అన్నాడు. టాప్ ఈజ్ ఓపెన్. ప్రపంచంలో నీకు అన్ని దిక్కుల్లోంచి కష్టాలు రావచ్చు, కానీ నీకు ఒక శుభవార్త, పైకి చూడు, అది ఎప్పుడు ఓపెన్గానే ఉంది. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, వ్యాధి బాధలు వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయాల్సిన తెలుసా, ప్రార్థన. ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. కానీ మనలో చాలామంది కేవలం కష్టాలు వచ్చినప్పుడే, కేవలం సమస్యలు వచ్చినప్పుడే, కేవలం శ్రమలు వచ్చినప్పుడే పరుగు పరుగున దేవుని దగ్గరకు వెళ్ళి శ్రమలు తీరిపోయిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు. అది మంచి ఆత్మీయత కాదు, అది చిన్నపిల్లల తత్వం. మీ చేతిలో ఒక 5 రూపాయల కాయిన్ పెట్టుకోండి, మీ అబ్బాయి వచ్చాడు అనుకోండి, వాడితో ఆ కాయిన్తో ఆడండి, వాడు ఎంతో చక్కగా మీ ఒళ్ళో కూర్చొని ఆ 5 రూపాయల కాయిన్ నెమ్మదిగా మీ గుప్పెళ్ళు విప్పే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత ఎప్పుడైతే వాడి చేతిలోకి 5 రూపాయల కాయిన్ వచ్చిందో వెంటనే మీ ఒళ్ళో దిగిపోతాడు. అప్పుడు దాకా ముద్దు ముద్దుగా మాట్లాడతాడు, మీ ఒళ్ళోనే కూర్చుంటాడు, మీ చెయ్యే పట్టుకుంటాడు, కానీ అంత ముద్దుగా కూర్చున్నాడు, అంత ఒద్దిగా కూర్చున్నాడు, మీ చేతులతో ఆడుకుంటున్నాడు, కారణం ఏమిటండి, మీరంటే ప్రేమనా? కానే కాదు, వాడికి ఆ 5 రూపాయల కాయిన్ కావాలి. వాడు ఎందుకు వచ్చి అంత చక్కగా మీ ఒళ్ళో కూర్చున్నాడు? మీ ఒడిలో ఉన్నటువంటి ఆదరణో లేక హాయినో పొందుకో, కాదండి, వాడికి 5 రూపాయల కాయిన్ కావాలి. ఆ 5 రూపాయల కాయిన్ ఆ తండ్రి ఇచ్చేశాడు అనుకోండి, ఆ కొడుకు ఏం చేస్తాడో తెలుసా, వెంటనే తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కారణం ఏమిటంటే వాడికి కావాల్సింది తండ్రి కాదు, మరి 5 రూపాయలు. ఎందుకు అలా చేస్తాడు అంటే వాడు చిన్న పిల్లవాడు, వాడుకున్న మేధస్సు అంతే, వాడుకున్న గ్రహింపు అంతే. మనలో కూడా చాలామంది, ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా చిన్న పిల్లలుగానే ఉన్నారు. కష్టం వచ్చినప్పుడే దేవుని దగ్గరికి వస్తారు, శ్రమ వచ్చినప్పుడే దేవుని దగ్గరికి వస్తారు, జవాబు కోసం వస్తారు, ఆశీర్వాదం కోసం వస్తారు, ఆరోగ్యం కోసం వస్తారు, ఉద్యోగం కోసం వస్తారు, వివాహం కోసం, వివాహం జరగడం కోసం దేవుని దగ్గరికి వస్తారు. కోర్టులో కేసు ఉంది, అది తీరిపోవాలి, కొట్టివేయాలి, దానికోసం దేవుని దగ్గరికి వస్తారు. మీరు కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుని దగ్గర రావడం మంచిదే, కానీ అప్పుడు మాత్రమే వచ్చి ఆ తర్వాత వెళ్ళిపోతున్నారు అనుకోండి, మీరు ఆత్మీయంగా పరిపక్వత చెందిన వాళ్ళు కాదు. మీకు కావలసింది ఇచ్చే దేవుడు కాదు, మీకు కావలసింది ఆయన ఇచ్చే వరం. ఆధ్యాత్మిక జీవితంలో మీరు పరిపక్వత చెందినట్లయితే ఆయన ఇచ్చే వరము కన్నా ఇచ్చే దేవుడు మిన్నా, ఆయన కావాలి నాకు అనే ఆత్మీయ వరవడి, ఆత్మీయ ఆలోచన ఎప్పుడొస్తుందో తెలుసా, మీరు ఆత్మీయంగా పరిపక్వత చెందినప్పుడు. నాకు కావలసింది గిఫ్ట్ కాదు, నాకు కావలసింది గివర్. నాకు వరం కాదు కావలసింది, నాకు వరాలిచ్చే వ్యక్తి కావాలి. అది అద్భుతమైన ఆత్మీయత, అది అద్భుతమైన పరిపక్వత. మనం కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ఆ కష్టాల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరిస్తాడు, జవాబిస్తాడు. కానీ మన జీవితంలో ఆత్మీయ పరిపక్వత లేకపోతే మనం పొందుకుంటున్న దేవుడిచ్చిన వరము మనల్ని దేవునికి దూరం చేసేస్తుంది. కారణం ఏమిటంటే మనం ఇంకా ఆత్మీయ పరిపక్వత పొందలేదు కాబట్టి. ఆ రాజు ఆ రాజ్యాన్ని, ప్రజలను ఎంతో ప్రేమించాడు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని చెప్పి ఆశించాడు. ఆశించిన రాజు మంత్రిని పిలిపించి దేశంలో ఉన్న ప్రజలు ఏ ఏ కష్టాలు గుండా వెళుతున్నారో తెలుసుకోండి అని చెప్పి పంపిస్తే మంత్రి వాకపు చేసి తిరిగి వచ్చి చెప్పాడు, అయ్యా నేను విచారించాను, తెలిసింది ఏమిటయ్యా అంటే మన దేశంలో చాలామంది ఆర్థిక సమస్యలు గుండా వెళుతున్నారు, అప్పులు పాలైపోయారు,
సరే ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏదైనా కాస్త మీరు ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుంది. సరే చాటింపు వేయించు. మన దేశంలో ఎవరెవరు ఎంతెంత అప్పు ఉన్నారో ఆ అప్పు మొత్తం తీర్చేయడానికి నా దగ్గరికి వచ్చి నా దగ్గర ఉన్నటువంటి ధనాగారంలో వాళ్ళకి కావలసినంత పట్టుకెళ్ళమని చెప్పేసి చాటింపు వేయమన్నాడు. మంత్రి ఆశ్చర్యపడుతూ వెళ్ళి చాటింపు వేయించాడు. అందరూ పొలోమంటూ దేశ ప్రజలందరూ వచ్చేశారు. నాకు 30,000 కావాలి, నాకు 50,000 కావాలి, నాకు 70,000 కావాలి, నాకు 100,000 రూపాయలు కావాలి, నాకు 200,000 కావాలి అని చెప్పి ఎవరికి ఎంత కావాలో అంత రాయించుకొని తీసుకెళ్ళిపోతున్నారు. ఆ రాజు ఆ ప్రజలను ప్రేమించాడు కాబట్టి వారికున్న కష్టాల్లోంచి వారిని బయటకు తీసుకురావాలని ఆశపడి వారికున్న ఆర్థిక సమస్యలను తీర్చడానికి ఎంత కావాలో అంత పట్టుకెళ్ళని చెప్పంటే ఎవరికి వాళ్ళు ఎంత కావాలంటే అంత పట్టుకెళ్ళిపోతున్నారు. కానీ ఎవరు రాజు దగ్గరికి వచ్చి, రాజా 1,00,000 రూపాయలు అప్పు తీర్చుకోలేక 10 సంవత్సరాల నుంచి నరకం అనుభవిస్తున్నానయ్యా, అలాంటి ఈ పరిస్థితిలో ఒక పూట తిని తినక పైసా కూడబెట్టుకొని 10 సంవత్సరాల నుంచి వడ్డీ కట్టుకుంటూ వస్తున్నానయ్యా, అలాంటి నా పట్ల కనికరపడి నాకు 1,00,000 రూపాయలు ఉచితంగా నువ్వు ఇస్తున్నావు, నీ రుణం నేను తీర్చుకోలేనయ్యా అని చెప్పి ఎవరైనా వచ్చి రాజు దగ్గరకు వచ్చి ఒక నమస్కారం పెడతారేమనుకుంటే ఎవరు పెట్టలేదండి. వచ్చి కనీసం దండం పెడతారేమంటే కనీసం దండం కూడా పెట్టలేదండి. ఎవరికి వాళ్ళు దొరికినంత రాసుకుని తీసుకెళ్ళిపోతున్నారు. రాజు ఒకవైపు వీళ్ళ మనస్తత్వాన్ని చూసి బాధపడుతున్నాడు, మరొక వైపు ఫోన్లే కష్టాలు తీరిపోతే చాలులే నాకు అని చెప్పి ఒకవైపు సంతోషిస్తున్నాయి. లోపల ఎవరో ఒక అతను వచ్చాడు, అడిగాడు, రాజు నీకు కష్టాలు లేవా? చాలా కష్టాలు ఉన్నాయి. ఆర్థిక సమస్యలు లేవా? అయ్యో బోల్డ్ అండి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. మరి కష్టాలు ఉన్నప్పుడు బోల్డ్ అండి, ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావయ్యా? వెళ్ళి అదిగో ఆ ధనాగారం దగ్గరికి వెళ్ళి ఆ కోశాధికారి దగ్గరికి వెళ్ళి నీకున్న కష్టాలు చెప్పుకుని ఎంత కావాలో అంత రాయించుకుని తీసుకెళ్ళో, నువ్వు సంతోషంగా ఉంటే నాకు చాలు. రాజా నిజంగా నేను సంతోషంగా ఉంటే మీకు చాలా, అదే నేను కోరుకుంటున్నా. కాబట్టి నీకేం కావాలో అది తీసుకెళ్ళమంటున్నావు కదా, నిజంగా నా సంతోషాన్ని మీరు కోరుతున్నారా? అవునయ్యా. నిజంగా నాకు ఏది కావాలనేది పట్టుకెళ్ళమంటారు? పట్టుకెళ్ళయ్యా. సరే రాజా అని చెప్పి గబగబా దగ్గరికి వచ్చాడు. అమాంతంగా రాజును తన భుజం మీద వేసుకున్నాడు. రాజును మోసుకెళ్తున్నాడు. రాజుకి ఏం అర్థం కాక, ఆగవయ్యా, డబ్బులు పట్టుకెళ్ళమంటే నన్ను పట్టుకెళ్తావేమిటి, దించు నన్ను అని చెప్పి బలవంతంగా కిందకి దిగాడు. నన్ను పట్టుకెళ్తావేమి నువ్వు? రాజా 2 ప్రశ్నలు వేశాను. ఏంటవి? నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? అవును. నాకేది కావాలంటే అది పట్టుకెళ్ళవచ్చా? అవును. అందుకే కదా రాజా మిమ్మల్ని పట్టుకెళ్తున్నా. నన్ను పట్టుకెళ్ళిన వల్ల లాభమే ఉంటాయా? ఏమి లేదు రాజా, నాకు చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి. మీ కోశాధికారి దగ్గరికి వెళ్ళి నాకున్న సమస్యల నిమిత్తం డబ్బులు నేను పట్టుకెళ్ళిపోవచ్చు, కానీ పట్టుకెళ్ళిన డబ్బులు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నా చేతులు ఖాళీ అయిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ నాకు సమస్యలు తప్పవు. నాకు కావాల్సింది మీరు ఇచ్చే డబ్బు కాదు రాజా. మరి ఏం కావాలి నీకు? ఆ డబ్బులు కలిగిన రాజే నాకు తోడుగా ఉంటే ఇంకా అంతకన్నా నాకేం కావాలి రాజా? రాజా మీరు కావాలి రాజా నాకు. మీ డబ్బు కాదు కాదు, మీ డబ్బు కాదు రాజా నాకు కావాల్సింది, మీరు కావాలి. గిఫ్ట్ కాదు రాజా నాకు కావాల్సింది, గివర్ కావాలి. వరం కాదు రాజా నాకు కావాల్సింది, వరాలిచ్చే రాజు కావాలి. రాజు అంటున్నాడు, ఎంత అద్భుతమైన పరిపక్వత అనేది, నా వరాల కంటే వరాలిచ్చే నన్నే నువ్వు కోరుకున్నావు, కాబట్టి నిన్ను నేను కోరుకుంటున్నా. ఇక మీద నువ్వు గుడిసెలో ఉండాల్సిన అవసరం లేనే లేదు, నాతో పాటు నా ప్యాలెస్లోనే నువ్వు నివసించు. ఎప్పుడు మనం ప్రార్థన చేయాలి? కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. కానీ అప్పుడు మాత్రమే ప్రార్థన చేసేవారిగా ఉన్నట్లయితే మనం ఆధ్యాత్మిక జీవితంలో మరగుజ్జులుగా మిగిలిపోతాం, పరిపక్వత లేని వారిగా మిగిలిపోతాం. మనలో చాలామంది శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు ఎంత తీవ్రంగా ప్రార్థన చేస్తారో, అవి తొలగిపోయిన తర్వాత ఎంత త్వరగా దేవుణ్ణి మర్చిపోతారో, ఎంత త్వరగా దేవుణ్ణి విడిచిపోతారో, ఎంత త్వరగా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసేస్తారో. దయచేసి అలా ఉండకండి. మనం దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు దేవుణ్ణి కోరుకుందాం. దేవా నువ్వు కావాలి, నువ్వే కావాలి.
అని ఎప్పుడైతే మనం ఆ దేవుణ్ణే కోరుకుంటామో ఆయనతో పాటు మనకి ఏది కావాలో అవన్నీ కూడా దేవుడు అనుగ్రహించాలి ఆశపడుతున్నాడు. ఫ్రెండ్స్, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు, అందరికీ తెలిసిన సత్యమే. యోహాను సువార్త 3:16 కూడా మనం చదువుతాం, దేవుడు లోకమును ఏమిటట ఎంతో ప్రేమించాను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి మనకు కానుకగా ఏమిచ్చాడో చెప్పండి. బంగారమా? ఏమిచ్చాడో చెప్పండి. డబ్బా? ఐశ్వర్యమా? అంతస్త? అధికారమా? ఏమిచ్చాడు తెలుసా మీకు? తన కుమారుణ్ణే మనకిచ్చాడు. ఎందుకని? ఆ కుమారునిలో సర్వ సంపదలు గుప్తమై ఉన్నాయి. ఆ కుమారుణ్ణి మనం అంగీకరిస్తే ఆ కుమారునితో పాటు మనకు కావలసినవన్నీ కూడా దేవుడు ఆయనలో దాచిపెట్టాడు. దురదృష్టం ఏమిటయ్యా అంటే, మనం కుమారుణ్ణి కోరుకోకుండా, దేవుణ్ణి కోరుకోకుండా, దేవుని వరాలను కోరుకోవడానికే అలవాటు పడిపోయాం. ఆ చైల్డిష్నెస్ నుంచి, ఆ పరిపక్వత లేనటువంటి చిన్నపిల్లల స్వభావం నుంచి మనం బయటకు వచ్చేసేయాలి. సమస్య ఉందే, తీరని సమస్య. ఎవరు తీర్చగలరు? ఒకే ఒక్కరు తీర్చగలరు. ఎవరు వారు? మనిషిని సృష్టించిన వాడు. హన్న తన సమస్య ఎవరితోనూ చెప్పుకోలా, తన గోడు 10 మందితో పంచుకోలా. ఈరోజు సెల్ ఫోన్స్ రావడం వల్ల చాలామంది జీవితాల్లో ఆత్మీయత తగ్గింది. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? సెల్ ఫోన్ వల్ల నా ఆత్మీయత చాలా పెరిగింది అన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే చేయి చూపిస్తారా? ఆహా, సెల్ ఫోన్ వల్ల ఎంతో కొంత నా ఆత్మీయత పాడవుతుంది, నా పరిశుద్ధత పాడవుతుంది, ఎంతో కొంత నేను దేవునికి దూరం అవుతున్నాను అన్నవాళ్ళు చేయి చూపిస్తారా? చాలా సంతోషం మీ నిజాయితీకి. మరి సెల్ ఫోన్ వల్ల ఆత్మీయత పాడవుతుంది, పరిశుద్ధత పాడవుతుంది, నేను దేవునికి దూరం అవుతున్నానని చెప్పి తెలిసినా కూడా దేవుని దూరంగా పెడుతున్నారు, కానీ సెల్ ఫోన్ మాత్రం విడిచిపెట్టట్లా. ఎందుకంటే అంత ఎడిక్ట్ అయిపోయారు. సాధారణంగా ఆత్మీయంగా జీవించేటటువంటి వాళ్ళు ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళినా చేతిలో బైబిల్ ఉండేది. ఎవరైనా చూస్తే వీడికి ఒక మత పిచ్చి, ఎప్పుడు చూసినా చేతిలో బైబిల్ ఉండాల్సిందే అని చెప్పి అనేవాళ్ళు. ఇప్పుడు ఆ రోజులు కనిపిస్తున్నాయి అంటారా? అబ్బాయి ఎక్కడికి వెళ్ళినా సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ రావడం వల్ల ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా, లేదా కుటుంబంలో ఏదైనా మనస్పర్ధలు వచ్చినా, దేవునికి చెప్పుకోవడానికి బదులుగా, దేవుని సన్నిధిలో బాధను కుమ్మరించుకోవడానికి, బరువును దించుకోవడానికి బదులుగా సహజంగా ఎక్కువ మంది చేసేది ఏంటో తెలుసా? ముందు సెల్ ఫోన్ తీస్తున్నారు, వాడికో లేక దానికో ఎవరికో ఫోన్ చేసుకుంటున్నారు. వాళ్ళకున్న కష్టాన్ని, వాళ్ళకున్న బాధను, వాళ్ళకున్నటువంటి వేదనను, వాళ్ళకున్నటువంటి దుఃఖాన్ని ఈ సెల్ ఫోన్ ద్వారా చెప్పుకోవడం తప్పించి దాన్ని పక్కన పడేసి వీళ్ళకి ఎవ్వరికి చెప్పినా ఈ సమస్య తీరదు, కానీ ఒక్క దేవుడు మాత్రం ఈ సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వగలడు, ఆయనతోనే నా బాధ చెప్పుకుంటా అనేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మరి మనలో అటువంటి వారు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ బైబిల్లో మాత్రం ఇప్పుడు ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఆమె ఆ జాతికి లేక ఆ బాపతికి చెందింది. తన కుటుంబంలో ఒక తీరని సమస్యతో అల్లాడిపోతుంది. అది ఒక అసాధ్యంగా కనిపిస్తుంది. ఏం చేస్తుందో తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ ప్రార్థన చేయాలి? చూద్దాం నేను ఎక్కడ ప్రార్థన చేసిందో. 6వ అధ్యాయము. యెహోవా ఆమెకు సంచు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియకు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. హన్నాకున్న సమస్య గర్భఫలం లేదు, దానితోనే ఆమె నలిగిపోతూ ఉంటే దానిని కారణంగా చూపుతూ తన సహోదరిగా ఉన్నటువంటి పెనిన్న ప్రతిరోజు ఏడిపించేస్తూ ఉండేది.
సహోదరి సహోదరులు, ఏడిపించకండి. ఎవరైనా ఒకవేళ బిడ్డలను కనకపోతే గుచ్చి గుచ్చి వాళ్ళని ప్రశ్నించకండి. ఇంకా పిల్లలు కనలేదా? ఇంకా ఎటువంటి శుభవార్త లేదా? ఇంకా ఏమీ లేదా? అస్తమానం ఇదే ప్రశ్న. ఇంతకీ పెళ్ళి ఎంతకాలం అయింది? నీకు ఎందుకు చెప్పు? పెళ్ళి ఎంతకాలం అయింది? అనవసరమైన ప్రశ్నలు గుచ్చి గుచ్చి ప్రశ్నించటం. కొంతమంది నల్లగా ఉంటారు, నల్లగా ఉన్నారని చెప్పి ఏడిపిస్తూ ఉంటారు. కొంతమంది పొట్టిగా ఉంటారు, పొట్టిగా ఉన్నారని చెప్పి ఏడిపిస్తూ ఉంటారు. కొంతమంది బహు సన్నగా ఉంటారు, దానిని చూసి ఏడిపిస్తూ ఉంటారు. కొంతమంది లావుగా ఉంటారు, దానిని బట్టి ఏడిపిస్తూ ఉంటారు. కొంతమంది పాపం కుంటుతూ ఉంటారు, దానిని బట్టి. కొంతమందికి మెల్లకని ఉంటుంది, దానిని బట్టి. కొంతమందికి నత్తి ఉంటుంది, దానిని బట్టి. ఒక వ్యక్తికి ఉన్నటువంటి శారీరక మానసిక బలహీనతలను బట్టి వాటిని ఆధారం చేసుకుని ఆసరాగా వారిని ఏడిపించటము అనేది సాధారణంగా అది పైశాచికత్వం, అది శాడిజం. ఒక వ్యక్తి ఇబ్బంది గుండా కష్టం గుండా వెళుతున్నప్పుడు అది చూసి నవ్వడము అనేది చూసారా? అది శాడిస్టుల యొక్క మనస్తత్వం. మనలో ఎవరైనా శాడిస్టులు ఉన్నారా అని ప్రశ్నిస్తే మీరు ఎవరూ చేజూపించరు. నిజం. కానీ మీకు ఓ విషయం తెలుసా? ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనలో ఎంతో కొంత ఆ శాడిస్ట్కు ఉండేటటువంటి తత్వం చూసారా? అది 1% 2% 3% 4% 10% మాత్రం మనలో ఉంటుంది. ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు పాపం నత్తితో మాట్లాడుతున్నారు అనుకోండి, అలా నత్తితో మాట్లాడుతున్న వ్యక్తిని చూసి మీరు జాలి పడతారా, నవ్వుతారా? హలో, జాలి పడతారా, నవ్వుతారా? పోయిన ఫ్రైడే దేవునితో ఒక రాత్రి ప్రశ్నలు జవాబులు అనే సమయంలో ఒక తమ్ముడు లేచి పాపం నత్తిగా మాట్లాడుతున్నాడు. అలా నత్తిగా మాట్లాడుతున్నప్పుడు చాలామంది నవ్వారు. అలా నవ్వినప్పుడు నత్తిగా మాట్లాడే వ్యక్తి సహజంగా సంతోషిస్తాడంటారా అందరు నవ్వుతున్నప్పుడు, లేక లోపల నొచ్చుకుంటాడంటారా? మాట్లాడరే, నేను నత్తుండని చెప్పాక ఇంతమంది నవ్వుతున్నారు అని చెప్పి అతను నొచ్చుకుంటాడంటారా నొచ్చుకోడంటారా? నొచ్చుకుంటాడు. అతను నొచ్చుకుంటున్నప్పుడు, అతను బాధపడుతున్నప్పుడు నువ్వు ఆనందిస్తున్నావు చూసావా? దాన్ని శాడిజం అంటారు. ఇప్పుడు మనలో శాడిస్టులు ఉన్నారంటారా లేరంటారా? కొన్నిసార్లు ఎవరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు, సడన్గా అరటిపండు తొక్కనో లేకపోతే కొంచెం నీళ్ళు అక్కడ ఉండడం వల్ల జారిపడ్డారు అనుకోండి, మీరు టీ తాగుతూ ఉన్నారు జారిపడ్డారు అనుకోండి, వెంటనే సాధారణంగా ఏం చేస్తారు? హలో, ఏం చేస్తారు? నవ్వుతారా లేకపోతే అయ్యో అంటారా? మనలో శాడిస్టులు ఉన్నారండి, కాకపోతే పర్సంటేజ్ కొంచెం తేడా అంతే. దయచేసి శాడిస్టులుగా ఉండకండి. ఒక వ్యక్తి తాను కలిగి ఉన్న బలహీనతను బట్టి, కష్టాన్ని బట్టి, మానసికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, కష్టం గుండా బాధ గుండా వెళుతున్నప్పుడు శాడిస్టులుగా ఉండి ఆనందించకండి. పెనిన్న అనే ఒక శాడిస్ట్ ఉంది. హన్న అనేటటువంటి ఒక స్త్రీకి పిల్లలు లేక అల్లాడిపోతూ ఉంటే ఆనందించేస్తుంది. అందుకే దేవుడు అంటాడు, మీ శత్రువుకి కష్టం వచ్చినప్పుడు నువ్వు ఆనందించకే, నువ్వు సంతోషించకే. శత్రువుకి కష్టం వచ్చినా సరే నువ్వు ఆనందించవద్దు, ఎందుకని? అది శాడిజం. దేవునికి తన పిల్లలు శాడిస్టులుగా ఉండటం అస్సలు ఇష్టం లేని ఇష్టం లేదు. శత్రువుకి కష్టం వచ్చినా సరే మీరు ఆనందించకండి, సంతోషించకండి. వాడి పడిపోవడం చూసి మీరు గంతులు వేయకండి, శాడిస్టులుగా తయారు కాకండి అనేది దేవుని యొక్క సందేశం. కానీ పెనిన్న ఎంత పాపిస్టుదంటే, ఎంత శాడిస్ట్ అంటే, తన సహోదరి ఇంట్లో బిడ్డలు లేక అల్లాడిపోతూ ఉంటే ఏడిపించేస్తుందే, విసిగించేస్తుందే, కోపం పుట్టించేస్తుందే,
సాడిస్టులుగా జీవించకండి. ఈ బాధంతా భరించలేక ఒకవైపు తన లోపల ఉన్నటువంటి దుఃఖం, మరోవైపు పక్కన ఉన్నటువంటి సాడిస్ట్ యొక్క ఈ ఏడిపించే తత్వము తట్టుకోలేకపోయింది. ఆ తట్టుకోలేకపోయినటువంటి హన్న చేసింది ఏంటి తెలుసా? భర్తను తిట్టలా, పాపిష్టోడా ఎంత పని చేశావు నువ్వు, దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు కాబట్టి నేను నరకం అనుభవించాల్సి వస్తుంది అని చెప్పి భర్తతో గొడవ పడ్డా. దయచేసి గమనించండి, జీవితంలో సమాధానాన్ని నువ్వు కోరుకుంటున్నట్లయితే, భర్త కావచ్చు భార్య కావచ్చు, సమాధానం కోరుతున్నట్లయితే సమాధానాన్ని పాడు చేసే మూడో వ్యక్తిని మీ మాటల్లో కానీ మీ డిస్కషన్స్లో కానీ రానివ్వకండి. మీరు ఎప్పుడైనా చూసుకోండి, సహజంగా భార్య భర్తల మధ్య వచ్చేటటువంటి మనస్పర్ధలకు కొట్లాట్లకు ప్రధాన కారణం మూడో వ్యక్తి. ఆ మూడో వ్యక్తిని తీసుకురండి, మరొకరు ఎవరినో తీసుకురండి, సహజంగా మీ మధ్య ఉన్నటువంటి ప్రశాంతత పాడవుతుంది. ప్రశాంతంగా ఉండాలి అనుకునే సమయంలో మూడో వ్యక్తిని నాలుగో వ్యక్తిని వాళ్ళనో వెళ్ళనో తీసుకొచ్చి ఉన్న ప్రశాంతతను పాడు చేసుకోవడం శాడిజం. దానే శాడిస్టులు చేసే పని అంటారు. ఉన్నటువంటి మంచి వాతావరణాన్ని ఉన్నటువంటి శాడిజం వల్ల పాడు చేయడం, దట్ ఈస్ కాల్డ్ శాడిస్ట్ యొక్క మెంటాలిటీ. పెన్నిన్న ఒక శాడిస్ట్, కానీ వినండి, హన్న ఆ శాడిజానికి అల్లాడిపోతూ భర్తతో మాత్రం ఎప్పుడు గొడవ పడ్డా, నువ్వు దాన్ని తీసుకొచ్చావు కాబట్టి నేను నరకం అనుభవిస్తున్నా, అసలు నేను ఎవడు తీసుకురామన్నాడు దాన్ని. తనకు అర్థమైన సత్యం ఏమిటంటే, ఏ భర్త అయినా బిడ్డలు కావాలని కోరుకుంటాడు. విషయం అర్థమైపోయింది, నాలోనే లోపం ఉంది, నా భర్తలో లోపం ఉన్నట్లయితే దానికి కూడా పిల్లలు పుట్టేవాళ్ళు కాదు. దానికి పిల్లలు పుట్టారు అంటే నా భర్తలో లోపం లేదు, ఆ లోపం అంతా నాలో ఉంది. నాలో లోపాన్ని పెట్టుకొని నా భర్త నిందించడం వల్ల ఏం లాభం? అద్భుతమైనటువంటి ఆలోచన. నిందించేవాళ్ళు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎవరైనా సరే, భార్య నిందించే భర్త కావచ్చు, భర్త నిందించే భార్య కావచ్చు, బిడ్డలు నిందించే తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, తల్లిదండ్రులు నిందించేటటువంటి బిడ్డలు కావచ్చు, వినండి. ఒక వ్యక్తి నిందిస్తున్నాడంటే లోపం ఎదుటి వ్యక్తులు ఉన్నది కాదండి, మొదట వాడిలో ఉంది ఆ లోపం. ఆ లోపం తనలో ఉంది కాబట్టే నిందిస్తూ ఉంటాడు. కానీ హన్న నిందించే స్త్రీ కాదండి, లోపం నాలో ఉంది, నిందించడం లాభం ఏమిటి? నా భర్తకు పడి ఆడవడం వల్ల లాభం ఏమిటి? భర్తను గాయపరచడం వల్ల, భర్తను మాటలతో బాధ పెట్టడం వల్ల ఉపయోగం ఏమిటి? ఓ పని చేయాలి. దీనంతటికీ పరిష్కారం ఒకటే, భర్తతో గొడవ పడడం కాదు, భర్తను నిందించడం కాదు, ఇంటిలో నరకాన్ని సృష్టించుకోవడం కాదు. ఉన్నటువంటి బాధంతటికి ఒకే ఒక్క పరిష్కారం ఏమిటి? ఈ సమస్యను తీర్చగలిగిన దేవుని దగ్గరకు వెళ్ళడమే పరిష్కారం. అక్కడికే వెళ్తాను నేను. ఎక్కడికి వెళ్తాను? ఈ నా సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వగలిగిన దేవుని దగ్గరకు వెళ్తాను. నిందించేవాళ్ళు ఎందుకు నిందిస్తారో తెలుసా? దేవునితో కనెక్షన్ లేదు కాబట్టి. తనకున్న కష్టాన్ని తీర్చేటటువంటి దేవునితో కనెక్షన్ లేదు కాబట్టి, తనకున్న బాధను తొలగించే దేవునితో కనెక్షన్ లేదు కాబట్టి. కొన్నిసార్లు నా ఇద్దరు కుమారుల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తాయి. సహజంగా పెద్దోడికి చిన్నోడికి గొడవ వచ్చినప్పుడు చిన్నోడు ఏం చేస్తాడంటే, చిన్నోడు కదా పాపం, ఏం చేస్తాడు, పెద్దోడితో గొడవ పడలేడు పెద్దోడు కాబట్టి. ఇప్పుడు నాకున్న బాధ అంతా తీరాలంటే నేను మా అన్నతో గొడవ పడాలా, లేకపోతే వెళ్ళి మా డాడీతో చెప్పుకోవాలా? ఇప్పుడు మీరు చెప్పండి, ఏం చేస్తాడు? హలో, ఏం చేస్తాడు చెప్పండి. తిన్నగా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ ఏం జరిగిందో తెలుసా మీకు అని చెప్పి జరిగిందంతా నాకు చెప్పుకుంటున్నాడు. కారణం ఏమిటంటే, నేను ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తానని. వాడు నా దగ్గరికి ఎందుకు వచ్చాడంటే, వాడికి నా మీద నమ్మకం ఉంది, అంతేకాదు వాడికి నాకు సమాధానకరమైన వాతావరణం ఉంది, సత్సంబంధం ఉంది,
కనెక్షన్ ఉంది, తన మనసులో ఉన్న బాధాంతటిని తీసుకెళ్ళి మా నాన్నకు చెప్పుకున్నట్లయితే నాకు నెమ్మది దొరుకుతుంది అనే నమ్మకం ఉంది కాబట్టి వాడు ఏం చేస్తాడు, చిన్నగా నా దగ్గరికి వస్తాడు. నీకున్న బాధ తొలగించగలిగిన దేవుడు నీకున్నాడు అనే నమ్మకం నీకున్నట్లయితే తిన్నగా నువ్వు తండ్రి దేవుని దగ్గరికి వస్తావు. ఆయన దగ్గరికి రాకుండా లోకమంతా తిరుగుతున్నావంటే దేవునికి నీకు కనెక్షన్ లేదు కాబట్టి. ఈ చెత్త సెల్ ఫోన్స్ చేంజ్ చేసినాయి అంటే దేవుణ్ణి దూరం చేసి పడేసినాయి. ఆ సెల్ ఫోన్స్ లేనప్పుడు సాధారణంగా అనేక మంది చేసింది ఏమిటంటే వెంటనే మోకాల మీద పడ్డం, వెంటనే ప్రార్థన చేయటమో, వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువా నువ్వే దిక్కున్నాయని చెప్పుకోవడమే జరిగేది. ఇప్పుడేం చేస్తున్నామంటే తాత్కాలిక ఉపశమనం కోసం మనకున్న టెన్షన్ని, మనకున్న ఉక్రోషాన్ని, మనకున్న బాధను, మనకున్నటువంటి కోపాన్ని ఎవరో ఒకరితో పనిచేసుకుంటే గొడవ వదిలిపోతుందని చెప్పేసి నీకున్న సమస్యను తీర్చనటువంటి సమస్యకు మధ్య అగ్నికి ఆజ్యం పోసేటటువంటి పనికిమాలిన చెత్త మనుషులతో నీకున్న బాధంతా చెప్పుకోవడం వల్ల లాభం లేదు. నువ్వు ఎవ్వరికి నీ కష్టం చెప్పినా వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, కష్టాన్ని తీర్చడానికి బదులుగా అగ్నికి రాజ్యం చేస్తారు, అగ్నికి నూనె పోస్తారు. కానీ నీకు నీ జీవితంలో చెలరేగుతున్న అగ్ని పర్వతాలను, నీ జీవితంలో రగిలిపోతున్నటువంటి అగ్ని పర్వతాలను చల్లార్చగలిగిన వాడు ఒకే ఒక్కడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు చేయాల్సిందల్లా నీకున్న సమస్యను తిన్నగా తీసుకుని వెళ్ళి ప్రభుతో చెప్పుకోవాలి. అన్న భర్తతో గొడవ పడలేదండి, పెన్నిన్నతో కూడా గొడవ పడలేదండి. గొడవ పడే తత్వము ఆత్మీయ వ్యక్తిత్వము కానే కాదండి. ఆత్మీయ తత్వము వ్యక్తిత్వము గొడవ పడేది కానే కాదండి. దేవునితో కనెక్షన్ కలిగిన వాళ్ళు సాధారణంగా మనుషులతో గొడవ పడరండి. మనుషులతో గొడవ పడుతున్నావు అంటే దేవునితో నీకు కనెక్షన్ లేదు అని స్పష్టం చేసేస్తున్నావు. పెన్నిన్నా గొడవ పడుతుంది కానీ హన్న మాత్రం గొడవ పడలేదండి. బాధపడింది, నిందించబడింది, భర్తతోనూ గొడవ పడలా, పెన్నిన్నాతో గొడవ పడలా. మరి ఏం చేసినా తెలుసా మీకు, దేవుని సన్నిధికి వెళ్ళి మోకాళ్ళ మీద పడిందండి. తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళింది, మోకాళ్ళ మీద పడింది. ఏం జరిగిందో చూద్దాం రండి. తొమ్మిదో వచనము, వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఎక్కడ ఏడ్చిందో తెలుసా, ఎక్కడ తన గోడు వెళ్ళబుచ్చుకుందో తెలుసా, ఎక్కడ తన బాధంతటిని కుమ్మరించుకుందో తెలుసా, మనుషుల దగ్గర కాదండి. మరలా చెప్తున్నా, మనుషులకున్న సమస్యలను తీర్చలేరండి. ఈ రోజుల్లో ఉన్న మనుషులు మాయదారు మనుషులండి. సమస్యలు తీర్చబడడానికి సహాయం చేయడానికి బదులుగా, సలహాలు ఇవ్వడానికి బదులుగా ఆ సమస్యలను జటిలం చేసి పడేస్తారు. పైపెచ్చు నీకున్నటువంటి కష్టాన్ని బాధను ఒకవేళ నమ్మి ఎవరితోనైనా చెప్పుకున్నట్లయితే ఈరోజు వాళ్ళతో నీకు మంచి సమాధానము, మంచి సత్సంబంధం ఉంది. రేపొద్దున అది తెగిపోవచ్చు. నువ్వు ఏమైతే ఇంటి గుట్టు బయట పెట్టుకున్నావో అదంతా వాళ్ళకి తెలుసు కాబట్టి రేపొద్దు నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడతాను. ఏ విషయాలైతే నీ కొడుకు గురించి, ఏ విషయాలైతే నీ కూతురు గురించి, ఏ విషయాలైతే నీ భర్త గురించి, ఏ విషయాలైతే నీ భార్య గురించి పోసగుచ్చినట్టుగా లోకమంతా నమ్మి నువ్వు చెప్పేశావో, రేపొద్దున వాళ్ళకి నీకు కనెక్షన్ కట్ అయిపోయినట్లయితే రేపొద్దు నీ కొడుకులు, నీ కూతుర్లు, నీ భర్త, నువ్వు అందరూ సమాధాన పడి ఒకే ఇంట్లో ఉంటారు. కానీ బయట మాత్రం వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, నీ గురించి, నీ కుటుంబం గురించి చెత్త సమాచారం అంతటిని కూడా లోకమంతా అందేస్తూ ఉంటారు. ఇదంతా నీకు ఎవరు చెప్పారు, ఆయనే చెప్పాడు, ఆమె చెప్పింది, వాళ్ళ అబ్బాయి చెప్పాడు, వాళ్ళ కూతురు చెప్పింది, వాళ్ళ నాన్న చెప్పాడు, వాళ్ళ భార్య చెప్పింది, ఇంతేగా. జ్ఞానము కలిగినటువంటి స్త్రీ అయితే, జ్ఞానము కలిగినటువంటి పురుషుడు అయితే విను సహోదరి సహోదరుడా, నీకున్న కష్టాన్ని లోకానికి చెప్పుకో మాకు, నీకున్న బాధను అందరితో పంచుకో మాకు. పంచుకున్న వాళ్ళు ఏమీ చేయలేరు, కానీ నీ బాధను తొలగించగలిగిన, దానికి పరిష్కారం చూపించగలిగిన వాడు ఒకే ఒక్కడున్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. తనలో ఎంత వేదన ఉందో, ఎంత బాధ ఉందో అదంతా కూడా చిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళి
ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసింది? దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసింది. ఎలా ప్రార్థన చేసింది? కన్నీళ్లతో ప్రార్థన చేసింది, ఏడుస్తూ ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేస్తుందో చూద్దాం రండి. స్తోత్రం 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 స్తోత్రం. అరగంట సేపు స్తోత్రం, గంట సేపు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అర్థం ఏమైనా ఉందా అండి? చాలామందికి ఒక అది ఊతపదం. కొన్నిసార్లు ప్రసంగం చేసేవాళ్ళని చూడండి, ఆవేశంగా ప్రసంగం చేస్తూ ఆనాడు మోషే దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆనాడు మోషే హల్లెలూయా హల్లెలూయా. ఆనాడు మోషే దేవునికి స్తోత్రం. అక్కడి నుంచి బండి వెళ్ళట్లా. కాబట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని పదాలు కానీ దేవుని నామాన్ని కానీ వ్యర్థంగా ఉచ్చరించటము అది దేవునికి అస్సలా ఇష్టం ఉండదు. నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడితో మాట్లాడుతున్నావు. ప్రపంచాన్ని సృష్టించిన దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు. నీ మాటలు స్పష్టంగా ఉండాలి, ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా ఉండాలి. అయ్యో, కొంతమంది ప్రార్థన చూస్తే ఎవరితోనో గొడవ పడుతూ ఉంటుంది. ఏం చేస్తున్నావు నువ్వు? మీరు భయపడ్డారేంటి? కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటే పోట్లాటలా ఉంటుంది, ఎవరితోనో గొడవ పడుతున్నట్టు ఉంటుంది. లేదండి, ప్రార్థన అంటే ప్రపంచాన్ని సృష్టించిన దేవునితో సమస్య కలుగున్న నువ్వు నీకున్న కష్టాన్ని చెప్పుకుంటున్నావు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తావు చెప్పు. ఎంతో చక్కగా, లేదు డాక్టర్ గారు, లేవలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను, చాలా బాధపడుతున్నాను, నా వల్ల నా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు, వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తున్నాను. ఎంత చక్కగా చెప్తావు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, పరిచయం లేని డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీకున్న బాధ అంతా కూడా వింటున్నాడని చెప్పి ఎంత చక్కగా చెప్పుకుంటావు. ప్రాణం పెట్టిన డాక్టర్ దగ్గరికి వచ్చి నీకున్న బాధను ఎంత చక్కగా చెప్పుకోవాలి నువ్వు? కానీ ఏమిటో ప్రార్థన అంటే ఒక దేవునితో మాట్లాడుతున్నాము అనేటటువంటి భావం లేకుండా పోయిందే. ప్రార్థన అంటే ఎవరినో కాపీ కొట్టేశాం మనం, ఎవరినో అనుసరించేస్తున్నాం మనం. లేదండి, ప్రార్థన అంటే నీ తండ్రితో నువ్వు సంభాషించటం. ప్రార్థన అంటే నేను బహుగా ప్రేమించే ఒక మంచి స్నేహితునితో నీకున్న గోడంతా వెళ్ళబుచ్చుకోవడం. ఆత్మీయురాలైనటువంటి హన్న ప్రార్థన చూద్దాం రండి. సైన్యములకు అధిపతి యొగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని, నీ సేవకురాలనైనా నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచు ఉండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచూ ఉండెను. చూసారా, వ్యర్థమైన ఒక మాట కనిపించిందా? తనకున్న బాధంతటిని చక్కని పదాలతో తను చెప్పుకోగలిగింది. ప్రార్థన అంటే సహోదరి సహోదరులు దేవునితో మాట్లాడడం. ఇక్కడి నుంచి అయినా దేవునితో మాట్లాడుతున్నట్టుగా ప్రార్థన చేయండి. మీరు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరైనా పక్క నుంచి విన్నారనుకుని ఎవరితోనో మాట్లాడుతున్నాడు, ఎవరితోనో మాట్లాడుతుంది. ఆ సంభాషణ జాగ్రత్తగా పరిశీలన చేస్తే తను బహుగా ప్రేమించే ఒక వ్యక్తితో అతడు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు, ఆమె మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతుంది అన్నట్టుగా ఉండాలి తప్ప అదేదో ఒక మతపరమైనటువంటి ఒక విద్యగానో, ఒక అలవాటుగానో, ఒక మంత్రంగానో, ఒక జపంగానో ఉండడానికి వీల్లేదండి. యేసయ్య ప్రార్థన చేశాడు 17వ అధ్యాయం యోహాను సువార్త, వెళ్ళి ఒకసారి చదవండి. తండ్రితో మాట్లాడాడు. తండ్రి, నాయనా, నువ్వు నాకు ఇచ్చిన పనంతా కూడా నేను చేశాను, నాకు ఇచ్చినటువంటి శిష్యులందరినీ కూడా నేను కాపాడుకున్నాను, మన ఇద్దరం కూడా ఎలా వక్రమై ఉన్నామో ఏకమై ఉన్నామో వాళ్ళు కూడా ఏకమై ఉండాలి ఆశిస్తున్నాను.
తండ్రితో కుమారుడు మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడతాడు? అలాగే మాట్లాడాడు. అలా మాట్లాడడం నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియచేస్తుంది, నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి బాంధవ్యాన్ని తెలియచేస్తుంది అన్న ప్రార్థన దేవుడు విన్నాడు. ఏలీ ఆమెను చూసి అంటున్నాడు, ఆ మాట చదివి ముగించేస్తాను, దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయగా 17వ వచనము, అంతట ఏలీ, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసి కొనిన మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనొందుదునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖాముఖిగా ఉండుట మానెను. ఇంట్లో వేధించే పెనున్నా లేదా? ఉంది. చచ్చిపోయినా బతుకుందా? బతికే ఉంది. ఆమె బుద్ధి మారిందా మారలేదా? మారలా. వేధించే బాధించే తత్వం ఇంకా ఉందా? ఉంది. కానీ హన్న మాత్రం ఒక నిర్ణయం తీసుకుంది. ఎలా తెలుసా? దేనిని బట్టి నన్ను నిందిస్తుందో, వేధిస్తుందో, బాధిస్తుందో, విసిగిస్తుందో, కోపం పుట్టిస్తుందో, దానంతటికి ఫుల్ స్టాప్ పెట్టే దేవుడు త్వరలోనే నాకు కావలసిన జవాబు ఇవ్వబోతున్నాడు. నేను మాటలతో సమాధానం చెప్పాల్సిన అవసరము లేదు, నా దేవుడు క్రియల ద్వారానే సమాధానం చెప్పబోతున్నాడు. విశ్వసించింది. నీకు నిజంగా దేవునితో కనెక్షన్ ఉన్నట్లయితే, ఆయన నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు అనే నమ్మకం నీకున్నట్లయితే, మాటలతో సమాధానం చెప్పే ప్రయత్నం చేయి. మాకు దేవుడు క్రియలతోనే సమాధానం ఇస్తాడు అనే విశ్వాసంతో ఈ పోరాటాల మధ్య, విసిగించే, వేధించే, బాధించే మనుషుల మధ్య, గాయపరిచే, నిందించేటటువంటి కుటుంబ సభ్యుల మధ్య హన్నలా జీవించడం నేర్చుకోవడం అద్భుతం కాదు? నాటి నుండి తను దుఃఖించడం మానేసింది, బాధపడడం మానేసింది, ఏడవడం మానేసింది. ఎందుకని? నేను ఒక బిడ్డకు తల్లిని, నేను ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి భోంచేసింది. నేను సంతోషంగా ఉంటేనే లోపల పెరుగుతున్న బిడ్డకు ఆరోగ్యం, సంతోషంగా ఉండటం ప్రారంభించింది. ఒకవేళ ఎవరైనా, ఏంటి గొడ్రాలు ఎంత సంతోషంగా ఉంది అని అంటే, ప్రభువా వాళ్ళు గొడ్రాలు అంటున్నారు, నేను మాత్రం సంతోషిస్తున్నాను. కారణం ఏమిటంటే వాళ్ళు గొడ్రాలుగా నేను కనిపిస్తున్నాను, కానీ నా దృష్టిలో మాత్రం నేను గర్భిణీగా భావిస్తున్నానయ్యా, నిన్ను విశ్వసిస్తున్నాను కాబట్టే నేను సంతోషిస్తున్నాను. నమ్మింది. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నీకున్న బాధంతా చెప్పుకున్న తర్వాత మళ్ళీ లేడవ మాకే, నీకున్న కష్టాన్ని దేవునితో పంచుకున్న తరువాత దేవుడు నాకు జవాబిస్తాడు అని విశ్వసించిన తర్వాత మరలా నిరుత్సాహపడిపోద్దే, ఏం దేవుడు మా ఇద్దరు దేవుడు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఏం చెప్పుకున్నా వింటలేదు అని మళ్ళీ ఏడవ మాకు. తను వచ్చింది, కన్నీళ్లు కార్చింది, తన బాధంతా దేవునితో చెప్పుకుంది అంటే, మళ్ళీ ఆ బాధ గురించి, ఆ కష్టం ఏడవలా. ఆ రోజు నుంచి తాను భోంచేయటం మొదలుపెట్టింది. ఆ రోజు నుంచి దుఃఖానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇదంతా చూసిన దేవునికి అర్థమైపోయింది, నా కుమార్తె నా మీద సంపూర్ణ విశ్వాసముతో జీవిస్తుంది, ఆ విశ్వాసాన్ని నేను ఘనపరుస్తాను. ఘనపరిచాడు. అద్భుతమైన కుమారుణ్ణి దయచేశాడు. ఎవరు ఆ కుమారుడు? సమూయేలు. ఓ గొప్ప ప్రవక్త, ఓ గొప్ప యాజకుడు, ఓ గొప్ప న్యాయాధిపతి, రాజులనే అభిషేకించే అద్భుతమైన యాజకునిగా దేవుడు ఆ కుమారుని చేశాడు. కారణం ఏమిటి? ఎవరికి ప్రార్థన చేయాలో వారికి ప్రార్థన చేసింది, ఎప్పుడు ప్రార్థన చేయాలో అప్పుడు ప్రార్థన చేసింది, ఎక్కడ ప్రార్థన చేయాలో అక్కడ ప్రార్థన చేసింది, ఎలా ప్రార్థన చేయాలో అలా ప్రార్థన చేసింది, ఎలా జవాబు పొందు ఎటువంటి జవాబు పొందుకోవాలో అటువంటి జవాబు పొందుకుంది. కారణం తెలుసా? తాను నోటికి పని చెప్పే మనిషి కాదు, మోకాళ్లకు పని చెప్పే ఆత్మీయురాలు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. ఈరోజు విన్న వాక్యాన్ని క్రియల్లో పెట్టగలిగిన వాళ్ళు ధన్యులు. ఆ ధన్యత కొరకు ప్రభుని అడుగుదాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు. ఎవరికి ప్రార్థన చేయాలి, ఎవరు ప్రార్థన చేయాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎక్కడ ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి,
అద్భుతమైన సత్యాలు మాతో పంచుకున్నావు. నాయనా నీకు స్తోత్రాలు. ఈ అద్భుతమైన శ్రేష్టమైన సత్యాలు మాతో పంచుకుంటూ మా జీవితంలో ఉన్న లోపాలు ఏమిటో పొరపాట్లు ఏమిటో గ్రహింపచేశావు, నీకు వందనాలు. విత్తబడిన ఈ వాక్యము మా అందరి జీవితాల్లో ఫలించి ఇక మీదట హన్నావలే ప్రార్థన చేయడానికి, విశ్వసించటానికి, సమాధానాన్ని పాడు చేసుకోకుండా నెమ్మది కలిగి జీవించటానికి, చుట్టూ విసిగించే, వేధించే, బాధించే వాళ్ళు ఎంతమంది ఉన్నా నాయన నోటికి పని చెప్పక మోకాళ్లకు పని చెప్పే కృపను ఫలితంగా అద్భుతమైన నిందించేటటువంటి సాతాను సంబంధుల యొక్క నోరు మూసే నీ జవాబును పొందుకొని క్రియల్లో నాయన ఆత్మీయతను చూపించే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. దేవుడు ఈ రాత్రి మాతో మాట్లాడాడు అన్న వాళ్ళని మహింపరుస్తారా? రైట్ ఫ్రెండ్స్, మరలా వచ్చే ఆదివారం మనం కలుసుకుందాం. ఆదివారం అందించే సందేశం ఏమిటో ఒకవేళ